తాజా సమాచారం చూస్తున్నాం. కాళేశ్వరంపై న్యాయ విచారణకు విచారణ కమిటీని నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పినాకిని చంద్రబోసును విచారణ కమిటీ చైర్మన్గా నియమిస్తున్నట్టు తెలిపింది. 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేబినెట్ ఆదేశించింది. విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది. కాళేశ్వరంపై న్యాయ విచారణకు విచారణ కమిటీని నియమిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పినాకిని చంద్రబోసును విచారణ కమిటీ చైర్మన్గా నియమిస్తున్నట్టు తెలిపింది. 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేబినెట్ ఆదేశించింది. అలాగే విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా కేబినెట్ స్పష్టం చేసింది. మరింత సమాచారాన్ని దీనిపై మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలకు చర్చ జరపడంతో పాటు అదేవిధంగా ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేబినెట్కి సంబంధించినటువంటి అంశంలో ఒకటి, ఇప్పటికే కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే విజిలెన్స్ విచారణ నడుస్తుంది. మరొకవైపు కేంద్రం సంబంధించినటువంటి నేషనల్ సేఫ్టీ డ్యామ్కి సంబంధించినటువంటి అథారిటీ కమిటీ సైతం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా కాళేశ్వరంకి సంబంధించినటువంటికి ఒక న్యాయ కమిటీని సైతం వేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 100 రోజుల్లో ఆ నివేదికనివ్వాలంటూ కూడా ప్రత్యేకంగా నియమించినటువంటి ఆ కమిటీకి చెప్పడం జరిగింది. జస్టిస్ పినాకి చంద్రబోస్ చైర్మన్గా నియమించినటువంటి కమిటీ ప్రస్తుతం న్యాయ విచారణకు సిద్ధమవుతుంది. దాంతోపాటు మరొకవైపు విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక ప్రత్యేక కమిటీని వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో విద్యుత్కి సంబంధించినటువంటి దాని మీద ప్రత్యేకంగా ఈ 2 కమిటీలను కూడా వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకవైపు విద్యుత్కి సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 50,000 కోట్లకు పైగా కూడా నష్టం చూపించారంటూ కూడా ఆ శ్వేతపత్రంలో చెప్పినటువంటి నేపథ్యంలో విద్యుత్కు సంబంధించిన కొనుగోళ్లు కానీ విద్యుత్ రంగంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం వేసినటువంటి కమిటీ న్యాయ విచారణ చేపడుతుంది. ఆ న్యాయ విచారణలో ఏం తేలుతుంది అన్నది మాత్రం చూడాలి. దీంతోపాటు మరొకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ న్యాయ కమిటీ 100 రోజుల్లో ఏం చెప్పబోతుంది అన్నది మాత్రం చూడాలి. ఈ 2 కమిటీలతో పాటు మరొకవైపు మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90 లక్షలకు పైగా కూడా వైట్ రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూసే చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే వైట్ రేషన్కి సంబంధించినటువంటి అర్హులు అయితే ఎవరున్నారు వారందరికీ కూడా వైట్ రేషన్ కార్డు అందిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు మరొకవైపు 16 కార్పొరేషన్లు కూడా, అంటే కులాలకు సంబంధించినటువంటి సంబంధించి ఇప్పుడు 16 కార్పొరేషన్లు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరికొన్ని డిఎస్పీకి సంబంధించి 2008లో డిఎస్పీ రాసినటువంటి వారికి సంబంధించి అదేవిధంగా ఇతర కొన్ని కీలకమైనటువంటి వాటిపైన కూడా చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పాలి మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.